ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. సామెతల గ్రంథము 22:4. సహోదరి సహోదరులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా భూమ్యాకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ ధానములు. హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవును నీవే అని. సహోదరి సహోదరులారా, యెహోవా యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలూ కొదువయ్యి ఉండదు. ప్రియులారా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నింటి విషయమై విచారింతురు. ఇవన్నీ మనకు కావలనని మన పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మనము ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికే వారముగా ఉందాము. అప్పుడవన్నీ మనకు అనుగ్రహింపబడును. సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచన అయినను, ఆలోచన అయినను నిలవదు. నీతిని కృపను అనుసరించువాడు జీవమును, నీతిని ఘనతను పొందును అని వ్రాయబడి ఉంది. సహోదరి సహోదరులారా, మనము ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిమి గనుక, కీడుకు ప్రతికీడైనను, దూషణకు ప్రతిదూషణ అయినను చేయక, మనమందరమును ఏకమనస్కులమై ఒకరు సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గల వారమును, కరుణాచిత్తులమును, వినయమనస్కులమునై ఉందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీవాసించిన రీతిగా జీవించుటకు మాకు సహాయము దయచేయమని, నీ దీవెన ఆశీర్వాదము మాకనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.